ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు వినోద్. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్లో జరగబోయే 175 అసెంబ్లీ స్థానాల్లోనూ మరియు 25 లోక్సభ స్థానాల్లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన మరియు బీజేపీ ముఖ్యంగా పోటీ చేయబోతున్నాయి. ఈ ఎన్నికలను పురస్కరించుకొని ఈఎస్ఎస్ ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ అనే ఒక సంస్థ ఈ మధ్యనే సర్వే నిర్వహించింది. ఈ సంస్థను ఒకప్పట్లో కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరియు ఆయన సూపర్వైజర్ మెట్ల రామాంజనేయులు గారు కలిసి కొంతమంది వ్యక్తుల సహాయం తీసుకొని ఈ సర్వేని నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది, ఎవరు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ చాలా గట్టి పోటీ ఉందన్న విషయాల్ని వాళ్ళు ఎంతో చక్కగా విశ్లేషించడం జరిగింది. ఆ విశ్లేషణలన్నింటినీ మనం చర్చించుకుందాము. మనము ఆ యొక్క చర్చలోకి వెళ్దాము. ఇప్పుడు మనము జిల్లా వారీగా ఆ యొక్క విశ్లేషణ, సర్వే విశ్లేషణ చూద్దాము. మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుంచి కూటమి తరపున, ఇక్కడ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడ్డారు. సో ఈ కూటమి తరపున టీడీపీ తరపున బెందాలం అశోక్ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి పలాసలో కూటమి తరపున గౌతు శిరీష, వైఎస్ఆర్సీపీ తరపున డాక్టర్ సిదిరి అప్పలరావు, వీరి మధ్యలో పోటీ హోరాహోరీగా ఉంటుందని సర్వే తెలియజేస్తుంది. టెక్కలి కూటమి తరపున టీడీపీ కింజారాపు అచ్చెన్నాయుడు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. పాతపట్నం కూటమి తరపున మామిడి గోవిందరావు, వైఎస్ఆర్సీపీ తరపున రెడ్డి శాంతి, వీరిద్దరి మధ్యలో పోటీ హోరాహోరీగా ఉంటుందని సర్వే తెలియజేస్తుంది. శ్రీకాకుళం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున ధర్మాన ప్రసాదరావు గెలుపొందే అవకాశాలున్నాయి. అమడాల వలస, ఇక్కడ కూటమి తరపున టీడీపీ కూన రవికుమార్ గెలిచే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది. ఇచ్చెర్ల, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున గోరెల కిరణ్ కుమార్ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది. నర్సన్నపేట, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున ధర్మాన కృష్ణదాస్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. రాజం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున డాక్టర్ తాలే రాజేష్ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది. పాలకొండ ఎస్టీ నియోజకవర్గము, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున విశ్వరాయ్ కళావతి ఈమె గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది. ఇప్పుడు విజయనగరం జిల్లా సర్వే రిపోర్ట్ మనం చూద్దాం. కురుపం ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున పాముల పుష్ప శ్రీవాణి ఈమె గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున అలజంగి జోగారావు ఈయన గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. సాలూరు ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున పెదిక రాజన్న దొర ఈయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. బొబ్బిలి, ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి ఆర్ఎస్వికేకే రంగారావు, ఈయనను బేబీ నాయన అని కూడా అంటారు, ఈయన గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. చెరుపూరుపల్లి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున బొత్స సత్యనారాయణ గారు ఈయన గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. గజపతి నగరం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున బొత్స అప్పల నర్సయ్య ఈయన కూడా గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. నెలిమర్ల, ఇక్కడ జనసేన తరపున లోకం నాగమాధవి, వైఎస్ఆర్సీపీ తరపున కొండ అప్పల నాయుడు, వీరిద్దరి మధ్యలో పోటీ హోరాహోరీగా ఉంటుందిగా సర్వే తెలియజేస్తుంది. విజయనగరంలో కూటమి తరపున టీడీపీ అభ్యర్థి పుసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈమె గెలుపొందే అవకాశాలున్నాయి. శృంగార వరపుకోట, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున కదుబండి శ్రీనివాసరావు ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. ఇప్పుడు విశాఖపట్నం జిల్లా గురించి మనం చూద్దాం. విశాఖపట్నం మొదటిగా భీమిలి, ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా సర్వే తెలియజేస్తుంది. విశాఖపట్నం ఈస్ట్, ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా సర్వే తెలియజేస్తుంది. విశాఖపట్నం సౌత్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున వాసుపల్లి గణేష్ ఈయన గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా సర్వే తెలియజేస్తుంది. విశాఖపట్నం నార్త్, ఇక్కడ
కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఈయన గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది. విశాఖపట్నం వెస్ట్ ఇక్కడ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి నాయుడు గన్నబాబు ఈయన గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా సర్వే తెలియజేస్తుంది. గాజువాక ఇక్కడ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఈయన గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది. చోడవరం ఇక్కడ టీడీపీ తరఫున కేఎస్ఎన్ రాజు, వైఎస్ఆర్సీపీ తరఫున కర్ణం ధర్మశ్రీ వీరిద్దరి మధ్యలో గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది. మాడుగుల ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున బూడి ముత్యాల నాయుడు గెలుపొందే అవకాశం ఉంది. అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున రాగం మత్స్యలింగం ఈయన గెలుపొందే అవకాశం ఉంది. పాడేరు ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున మత్స్యసార విశ్వేశ్వరరాజు ఈయన గెలుపొందే అవకాశం ఉంది. అనకాపల్లి ఇక్కడ కూటమి తరఫున జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ గెలుపొందే అవకాశం ఉంది. పెందుర్తి ఇక్కడ కూటమి తరఫున జనసేన అభ్యర్థి పంచకార్ల రమేష్ బాబు ఎక్స్ఎమ్మెల్యే అయినా ఈయన గెలుపొందే అవకాశం ఉంది. యలమంచిలి ఇక్కడ కూటమి తరఫున జనసేన అభ్యర్థి సుందారాబు విజయకుమార్, వైఎస్ఆర్సీపీ తరఫున ఉప్పలపాటి వెంకట రామమూర్తి రాజు వీరిద్దరి మధ్యలో గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది. పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత ఈమె గెలుపొందే అవకాశం ఉంది. చివరిగా నర్సీపట్నం కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈయన గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా సర్వే తెలియజేస్తుంది. ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా యొక్క విశేషాలను చూద్దాం. తుని ఇక్కడ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి యనమల దివ్య ఈమె గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాడు ఇక్కడ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి వలుపుల సత్యప్రభ ఈమె గెలుపొందే అవకాశం ఉంది. పిఠాపురం ఇక్కడ కూటమి తరఫున జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ ఈయన గెలుపొందే అవకాశం ఉంది. కాకినాడ రూరల్ ఇక్కడ కూటమి తరఫున జనసేన అభ్యర్థి పంతం నానాజీ ఈయన గెలుపొందే అవకాశం ఉంది. పెద్దాపురం ఇక్కడ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప గెలుపొందే అవకాశం ఉంది. అనపర్తి ఇక్కడ కూటమి తరఫున బీజేపీ శివరామకృష్ణరాజు లేదా రామకృష్ణారెడ్డి ఈయన వీరిద్దరిలో ఎవరో ఒకరు గెలుపొందే అవకాశం ఉంది. కాకినాడ సిటీ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు గెలుపొందే అవకాశం ఉంది. రామచంద్రాపురం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ గెలుపొందే అవకాశం ఉంది. ముమ్మిడివరం ఇక్కడ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బారాజు గెలుపొందే అవకాశం ఉంది. అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి ఆనందరావు ఈయన ఎక్స్ఎమ్మెల్యే ఈయన గెలుపొందే అవకాశం ఉంది. రాజోలు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరఫున జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ ఈయన గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా సర్వే తెలుపుతుంది. గన్నవరం ఎస్సీ నియోజకవర్గం దీన్నే కోనసీమ అని కూడా అంటారు. ఇక్కడ జనసేన తరఫున గిద్ది సత్యనారాయణ మరియు వైఎస్ఆర్సీపీ తరఫున విప్పర్తి వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు. వీరి మధ్యలో గట్టి పోటీ ఉంటుందని సర్వే చెప్తుంది. కొత్తపేట ఇక్కడ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు ఈయన గెలుపొందే అవకాశం ఉంది. రాజనగరం ఇక్కడ కూటమి తరఫున జనసేన అభ్యర్థి బత్తుల బాలరామకృష్ణ ఈయన గెలుపొందే అవకాశం ఉంది. మందపేట ఇక్కడ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు గెలుపొందే అవకాశం ఉంది. రాజమండ్రి సిటీ ఇక్కడ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గెలుపొందే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ ఇక్కడ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఈయన గెలుపొందే అవకాశం ఉంది. జగ్గంపేట ఇక్కడ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి జ్యోతుల వెంకటప్పరావు నెహ్రూ అంటారు ఈయనని ఈయన కూడా గెలుపొందే అవకాశం ఉంది. రంపచోడవరం ఇది ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాగులపల్లి ధనలక్ష్మి గారు గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలుపుతుంది. ఇప్పుడు వెస్ట్ గోదావరి జిల్లా సర్వే విశేషాలు మనం చూద్దాం. మొదటిగా కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి ముప్పుడి వెంకటేశ్వరరావు ఎక్స్ఎమ్మెల్యే ఈయన గెలుపొందే అవకాశం ఉంది. నిడదవోలు ఇక్కడ కూటమి తరఫున జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఈయన ఎక్స్ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ తరఫున గెడ్డం శ్రీనివాస నాయుడు వీరి మధ్యలో హోరాహోరీ పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది. అచంట
ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ గెలుపొందే అవకాశాలున్నాయి. పాలకొల్లు ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి డాక్టర్ నిర్మల రామన్ నాయుడు ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. నర్సాపురం ఇక్కడ కూటమి తరపున జనసేన బొమ్మిడి నాయకర్, వైఎస్ఆర్సీపీ తరపున ముద్దునూరి నాగరాజ్ వరప్రసాద రాజు, వీరి మధ్యలో పోటీ హోరాహోరీగా ఉంటుందని సర్వే తెలుపుతుంది. భీమవరం ఇక్కడ కూటమి తరపున జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, ఈయన ఎక్స్ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ తరపున గ్రంథి శ్రీనివాస్, వీరిద్దరి మధ్యలో పోటీ చాలా గట్టిగా ఉంటుందని సర్వే తెలుపుతుంది. ఉంది ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు గెలుపొందే అవకాశాలున్నాయి. తణుకు ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ గెలుపొందే అవకాశాలున్నాయి. తాడేపల్లిగూడెం ఇక్కడ కూటమి తరపున జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, ఈయన గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఉంగుటూరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు, ఈయననే వాసుబాబు అని అంటారు, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. దెందులూరు ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, ఈయన ఎక్స్ఎమ్మెల్యే, ఈయన గెలుపొందే అవకాశం ఉన్నాయి. ఏలూరు ఇక్కడ వైఎస్ఆర్సీ తరపున ఆళ్ల నాని, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి మందిపాటి వెంకటరాజు గెలుపొందే అవకాశం ఉంది. పోలవరం ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున తెల్లం రాజ్యలక్ష్మి, ఈమె గెలుపొందుతుంది. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి సోంగ రోషన్ గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా సర్వే మనకు తెలుపుతుంది. ఇప్పుడు కృష్ణా జిల్లా యొక్క సర్వే విశేషాలు మనం చూద్దాం. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున స్వామిదాస్ గారు గెలుపొందుతారు. నూజివీడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున మేక వెంకట ప్రతాప అప్పర్రావు, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. గన్నవరం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు గెలుపొందే అవకాశాలున్నాయి. గుడివాడ ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము గెలుపొందే అవకాశం ఉంది. కైకలూరు ఇక్కడ కూటమి తరపున బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ గెలుపొందే అవకాశాలున్నాయి. పేదన ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి ఖజింత కృష్ణప్రసాద్ గెలుపొందే అవకాశాలున్నాయి. మచిలీపట్నం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ఇక్కడ గెలుపొందే అవకాశాలున్నాయి. అవనిగడ్డ ఇక్కడ కూటమి తరపున జనసేన మందాలి బుద్ధప్రసాద్, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. పామర్రు ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనిల్ కుమార్ గారు గెలుపొందే అవకాశాలున్నాయి. పెనమలూరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున జోగి రమేష్, ఈయన గెలుపొందే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్ ఇక్కడ కూటమి తరపున బీజేపీ సుజల చౌదరి గెలుపొందే అవకాశాలున్నాయి. విజయవాడ సెంట్రల్ ఇక్కడ కూటమి తరపున టీడీపీ బోండా ఉమామహేశ్వరరావు, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. విజయవాడ ఈస్ట్ ఇక్కడ కూటమి తరపున టీడీపీ గత్తె రామ్మోహన్ గెలుపొందే అవకాశం ఉంది. మైలవరం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈయన గెలుపొందే అవకాశం ఉంది. నందిగామ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య, ఈమె గెలుపొందే అవకాశం ఉంది. జగ్గయ్యపేట కూటమి తరపున టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, ఈయన గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే మనకు తెలుపుతుంది. ఇప్పుడు గుంటూరు జిల్లా సర్వే విశేషాలు మనం ఒకసారి చూద్దాం. పెదకూరపాడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున ఉన్నటువంటి నంబూరి శంకర్రావు, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. తాడికొండ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరపున తెనాలి శ్రవణ్ కుమార్ గెలుపొందే అవకాశాలున్నాయి. మంగళగిరి ఇక్కడ కూటమి తరపున టీడీపీ నారా లోకేష్, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. పొన్నూరు కూటమి తరపున టీడీపీ అభ్యర్థి దూలిపాల నరేంద్ర గెలుపొందే అవకాశం ఉంది. వేమూరు ఎస్సీ నియోజకవర్గం కూటమి తరపున టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు గెలుపొందే అవకాశాలున్నాయి. రేపల్లె కూటమి తరపున టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గెలుపొందే అవకాశాలున్నాయి. తెనాలి కూటమి తరపున జనసేన అభ్యర్థి నాదెల్ల మనోహర్ గెలుపొందే అవకాశాలున్నాయి. బాపట్ల ఇక్కడ వైఎస్ఆర్సీపీ కోన రఘుపతి గెలుపొందే అవకాశం ఉంది. ప్రతిపాడు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి బూల రామాంజనేయులు గెలుపొందే అవకాశం ఉంది. గుంటూరు వెస్ట్ ఇక్కడ
కూటమి తరపున టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ళ మాధవి ఈమె గెలుపొందే అవకాశం ఉంది. గుంటూరు ఈస్ట్ ఇక్కడ టీడీపీ తరపున మొహమ్మద్ నజీర్, వైఎస్ఆర్సీపీ తరపున షేక్ నూర్ ఫాతిమా, వీరిద్దరి మధ్యలో గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది. చిలకలూరుపేట ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు ఈయన గెలుపొందే అవకాశం ఉంది. నర్సరావుపేట ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుపొందే అవకాశం ఉంది. సత్తెనపల్లి ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఈయన గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలుపుతుంది. వినుకొండ ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు గెలుపొందే అవకాశం ఉంది. గురజాల ఇక్కడ టీడీపీ తరపున యారపతినేని శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ తరపున కాసు మహేష్ రెడ్డి వీరిద్దరి మధ్యలో గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలుపుతుంది. మాచెర్ల ఇక్కడ టీడీపీ తరపున జూలకంటి బ్రహ్మానందరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ తరపున పిన్నల్లి రామకృష్ణారెడ్డి వీరిద్దరి మధ్యలో చాలా గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలుపుతుంది. ఇప్పుడు ప్రకాశం జిల్లా గురించి మనం చూద్దాం. ప్రకాశం జిల్లాలో మొదటిగా ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున తాటిపర్తి చంద్రశేఖర్ గెలుపొందే అవకాశం ఉంది. దర్శి ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఈయన గెలుపొందే అవకాశం ఉంది. పరుచూరు ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఈయన గెలుపొందే అవకాశం ఉంది. అద్దంకి ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గెలుపొందే అవకాశం ఉంది. చీరాల ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ గెలుపొందే అవకాశం ఉంది. సంతనూతలపాడు ఇది ఎస్సీ నియోజకవర్గము, ఇక్కడ టీడీపీ తరపున బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ మరియు వైఎస్ఆర్సీపీ తరపున మేరుగు నాగార్జున వీరిద్దరి మధ్యలో గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది. ఒంగోలు ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి దామచల్ల జనార్దన్ రావు ఈయన గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది. కందుకూరు ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి ఇంతూరి నాగేశ్వరరావు ఈయన గెలుపొందే అవకాశం ఉంది. కొందాపి ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ టీడీపీ తరపున దోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు వైఎస్ఆర్సీపీ తరపున ఆడుమలపు సురేష్ వీరిద్దరి మధ్యలో గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలుపుతుంది. మార్కాపురం ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున అన్న రాంబాబు ఈయన గెలుపొందే అవకాశం ఉంది. గిద్దలూరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున కుందూరు నాగార్జునరెడ్డి గెలుపొందే అవకాశం ఉంది. కనిగిరి ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఈయన గెలుపొందే అవకాశం ఉందని సర్వే తెలుపుతుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా యొక్క సర్వే విశేషాలు చూద్దాం. మొదటిగా కావలి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈయన గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలుపుతుంది. ఆత్మకూరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి ఈయన గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. కొవ్వూరు వైఎస్ఆర్సీపీ తరపున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు సిటీ ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. సర్వేపల్లి ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున కాకాని గోవర్ధన్ రెడ్డి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. గూడూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. సూలూరుపేట ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున కెలివేటి సంజీవయ్య గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. వెంకటగిరి ఇక్కడ టీడీపీ తరపున కొరుగోళ్ళ లక్ష్మీప్రియ మరియు వైఎస్ఆర్సీపీ తరపున నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వీరిద్దరి మధ్యలో గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది. ఉదయగిరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలుపుతుంది. ఇప్పుడు రాయలసీమలో మొట్టమొదటి జిల్లాగా కడప జిల్లాని మనము చూద్దామండి. కడప జిల్లాలో మొట్టమొదటిగా బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున డాక్టర్ దాసరి సుధా ఈమె గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. రాజంపేట ఇక్కడ టీడీపీ తరపున సుగవాసి సుబ్రహ్మణ్యం మరియు వైఎస్ఆర్సీపీ తరపున ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వీరిద్దరి మధ్యలో గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది.
కడప వైఎస్ఆర్సీపీ తరపున అమ్జద్ బాషా షేక్ బేపారి, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. రైల్వే కోడు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున కె శ్రీనివాసులు గెలుపొందే అవకాశాలున్నాయి. రాయచోటి వైఎస్ఆర్సీపీ తరపున గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. పులివెందుల వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. కమలాపురం వైఎస్ఆర్సీపీ పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. జమ్మలమడుగు, ఇక్కడ కూటమి తరపున బీజేపీ అభ్యర్థి సి ఆదినారాయణ రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. ప్రొద్దుటూరు టీడీపీ తరపున వరదరాజుల రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ తరపున రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వీరిద్దరి మధ్యలో పోటీ గట్టిగా ఉంటుందని సర్వే తెలుపుతుంది. కడప జిల్లాలో చివరిగా మైదుకూరు కూటమి తరపు టీడీపీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే తెలియజేస్తుంది. ఇప్పుడు కర్నూలు జిల్లా సర్వే రిపోర్ట్ ఒకసారి చూద్దామండి. మొదటిగా ఆలగడ్డ వైఎస్ఆర్సీపీ గంగుల బిజేందర్ రెడ్డి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. శ్రీశైలం కూటమి తరపు టీడీపీ అభ్యర్థి బుట్ట రాజశేఖర్ రెడ్డి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున డాక్టర్ దారా సుధీర్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు వైఎస్ఆర్సీపీ తరపున ఎండి ఇమ్తియాజ్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. పాణ్యం వైఎస్ఆర్సీపీ తరపున కట్టసాని రాంభూపాల్ రెడ్డి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. నంద్యాల వైఎస్ఆర్సీపీ తరపున శిల్ప రవిచంద్రిక కిషోర్ రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. బనగానపల్లి కూటమి తరపు టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. ధోన్ వైఎస్ఆర్సీపీ బుగ్గాన రాజేంద్ర నాథ్ రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. పత్తికొండ టీడీపీ తరపున కెఈ శ్యాంబాబు మరియు వైఎస్ఆర్సీపీ తరపున కంగాటి శ్రీదేవి, వీరిద్దరి మధ్యలో గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలియజేస్తుంది. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం, వైఎస్ఆర్సీపీ తరపున ఆదిమూలపు సునీత, ఈమె గెలుపొందే అవకాశాలున్నాయి. ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ తరపున బుట్ట రేణుక, ఈమె గెలుపొందే అవకాశాలున్నాయి. మంత్రాలయం కూటమి తరపు టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. ఆదోని వైఎస్ఆర్సీపీ వై సాయి ప్రసాద్ రెడ్డి, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. ఆలూరు వైఎస్ఆర్సీపీ బి విరూపాక్షి, ఈమె గెలుపొందుతుందని సర్వే తెలుపుతుంది. ఇప్పుడు అనంతపురం జిల్లా సర్వే విశేషాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా రాయదుర్గ్ వైఎస్ఆర్సీపీ మెట్టు గోవింద్ రెడ్డి, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. ఉరవకొండ కూటమి తరపు టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్, ఈయన గెలుపొందే అవకాశం ఉంది. గుంటకల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై వెంకటరామరెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. తాడిపత్రి టీడీపీ తరపున జేసీ అశ్విత్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ తరపున కేతిరెడ్డి పెద్దిరెడ్డి, వీరిద్దరి మధ్యలో చాలా గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలుపుతుంది. సింగనమల ఇది ఎస్సీ నియోజకవర్గం, వైఎస్ఆర్సీపీ మన్నెపాకుల వీరాంజనేయులు గెలుపొందే అవకాశాలున్నాయి. అనంతపురం అర్బన్ కూటమి తరపు టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలుపొందే అవకాశాలున్నాయి. కళ్యాణ్ దుర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలారి రంగయ్య గెలుపొందే అవకాశాలున్నాయి. రాప్తాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. మడకసిర ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈర లకప్ప గెలుపొందే అవకాశాలున్నాయి. హిందూపూర్ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గెలుపొందే అవకాశాలున్నాయి. పెనుకొండ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి సవిత గెలుపొందే అవకాశాలున్నాయి. పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ తరపున దుద్దుకోట శ్రీధర్ రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. ధర్మారావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. కదిరి టీడీపీ తరపున వెంకట ప్రసాద్ మరియు వైఎస్ఆర్సీపీ తరపున బిఎస్ మక్బుల్ అహ్మద్, వీరి మధ్యలో గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలుపుతుందండి. ఇప్పుడు మనము చిత్తూరు డిస్టిక్ను చూద్దాం. చిత్తూరు డిస్టిక్ సర్వే విశేషాలు, మొట్టమొదటిగా తంబాలపల్లె, ఇక్కడ టీడీపీ తరపున జయచంద్రారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ తరపున పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, వీరి మధ్యలో గట్టి పోటీ ఉంటుందని సర్వే తెలుపుతుంది. పీలేరు కూటమి తరపున టీడీపీ అభ్యర్థి నల్లారి కృష్ణకుమార్ రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి.
మదనపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నీసర్ అహ్మద్ గెలుపొందే అవకాశాలున్నాయి. పొంగనూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. తిరుపతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమాన అభినయ రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. శ్రీకాళహస్తి కూడమి తరపున టీడీపీ అభ్యర్థి బొజ్జాల వెంకట సుధీర్ రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. సత్యవీడు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ గెలుపొందే అవకాశాలున్నాయి. నగరి కూటమి తరపు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ గెలుపొందే అవకాశాలున్నాయి. గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కృపాలక్ష్మి గెలుపొందే అవకాశాలున్నాయి. చిత్తూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎం విజయానంద రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ గెలుపొందే అవకాశాలున్నాయి. పలమనేరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎస్ వెంకటేష్ గౌడ్ గెలుపొందే అవకాశాలున్నాయి. చివరగా కుప్పం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా మనకు సర్వే తెలుపుతుంది. చివరగా ఈ ఫలితాలన్నింటినీ అంటే ఈ ఫలితాలన్నింటినీ గమనిస్తే కొన్ని ప్రదేశాల్లో కొందరు గెలుపొందే అవకాశం ఉందని తెలుపుతున్నా, కొందరు ఓడిపోయే అవకాశం ఉందన్న, వారి మధ్యలో పర్సంటేజ్ మనం చూసినట్లయితే చాలా చాలా తక్కువగా ఉన్నట్టుగా గమనిస్తుంది. అంటే పోటీ మొత్తానికి పోటీ చాలా హోరాహోరీగా ఉంటుందని అనిపిస్తుంది. ఈ సర్వే అనలైజ్ చేసి మొత్తం వాటిని విశ్లేషించిన తర్వాత చివరిగా అంటే కన్క్లూజన్కి రావడం ఏంటంటే, మొత్తం సీట్లు టీడీపీకి 69 వచ్చే అవకాశాలు ఉన్నాయి, బీజేపీకి 5, జనసేన పార్టీకి 9, మొత్తంగా కూటమంతటికి 23 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి 71 సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. గట్టి పోటీ అంటే అక్కడ ఈక్వల్ పర్సంటేజ్ ఉందండి. అక్కడ గట్టి పోటీ అంటే పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది, 45, 45, 48, 48 ఇలాగనమాట ఈక్వల్ పర్సంటేజ్ ఉంది. అటువంటి స్థానాలు వచ్చేసి మొత్తంగా 21 ఉన్నాయి. సో వీటన్నింటినీ మనము గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా ఉంటుందని మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు 25 లోక్సభ స్థానాల్లో పోటీ ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ గట్టి పోటీ ఉంది, ఎవరు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా మనము ఒకసారి విశ్లేషించుకుందాం. మన సర్వే రిపోర్టు ఆధారంగా మొట్టమొదటిగా శ్రీకాకుళం కాన్స్టిట్యుయెన్సీ శ్రీకాకుళం స్థానంలో కూటమి తరపున టీడీపీ అభ్యర్థి కింజారాపు రామ్మోహన్ నాయుడు ఈయన గెలిచే అవకాశం ఉందండి. విజయనగరం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు మరియు వైఎస్ఆర్సీపీ తరపున బెల్లాన చంద్రశేఖర్ వీరి మధ్యలో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని సర్వే తెలుపుతుంది. విశాఖపట్నం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి భరత్ ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. అనకాపల్లి కూటమి తరపున బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఈయన ఎక్స్ ఎంపీ ఈయన గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా సర్వే తెలుపుతుంది. అరకు ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెట్టి తనుజారాణి ఈమె గెలుపొందే అవకాశాలున్నాయి. కాకినాడ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్ బాలయోగి అంటారు ఈయనని, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. రాజమండ్రి ఇక్కడ కూటమి తరపున బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి మరియు వైఎస్ఆర్సీపీ తరపున డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వీరిద్దరి మధ్యలో పోటీ చాలా గట్టిగా ఉంటుందని సర్వే తెలుపుతుంది. నర్సాపురం ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున అడ్వకేట్ గూడూరి ఉమాబాల ఈమె గెలుపొందే అవకాశాలున్నాయి. ఏలూరు టీడీపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ మరియు వైఎస్ఆర్సీపీ కరుమూరి సునీల్ కుమార్ యాదవ్ వీరిద్దరి మధ్యలో పోటీ చాలా గట్టిగా ఉంటుందని సర్వే తెలుపుతుంది. మచిలీపట్నం ఇక్కడ కూటమి తరపున జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. విజయవాడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి కేసినేని శివానంద చిన్ని అంటారు ఈయనని, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. గుంటూరు కూటమి తరపున టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపొందే అవకాశాలున్నాయి. నర్సరావుపేట కూటమి తరపున టీడీపీ అభ్యర్థి
లావు శ్రీకృష్ణ దేవరాయ ఈయన గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. బాపట్ల ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఒంగోలు కూటమి తరపున టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు కూటమి తరపు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. తాడిపత్రి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. తిరుపతి ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరపున బీజేపీ వరప్రసాద్ రావు ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎంపీ. తిరుపతి ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరపున బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ రావు ఈయన ఎక్స్ఎంపీ, మరియు వైఎస్ఆర్సీపీ తరపున ఎస్ రెడ్డప్ప. వీరి మధ్యలో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని సర్వే తెలుపుతుంది. రాజంపేట వైఎస్ఆర్సీపీ పివి మిథున్ రెడ్డి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. కడప కూటమి తరపున టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మరియు కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిలారెడ్డి. వీరి ముగ్గురు మధ్యలో పర్సంటేజ్ వైజ్ చూసుకున్నట్లయితే భూపేష్ రెడ్డి గారికి 34%, వైఎస్ అవినాష్ రెడ్డికి 32%, వైఎస్ షర్మిలారెడ్డికి 34% ఓటు వచ్చే అవకాశం ఉన్నట్టుగా సర్వే తెలుపుతుంది. అంటే పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని మనకు ఇక్కడ అర్థమవుతుంది. కర్నూలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బివై రామయ్య గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. నంద్యాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి సబరి, మరియు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి. వీరిద్దరి మధ్యలో పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే 43% ఉన్నట్టుగా మనకు సర్వే తెలుపుతుంది. హిందూపూరు ఇక్కడ కూటమి తరపు టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి ఈయన గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. అనంతపురం కూటమి తరపున టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా మనకు సర్వే తెలుపుతుంది. చివరిగా వీటన్నింటినీ మనం విశ్లేషించినట్లయితే టీడీపీకి 12, బీజేపీకి 1, జనసేనకు 1, మొత్తంగా కూటమికి 14 ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మరియు వైఎస్ఆర్సీపీకి 6 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది. 5 స్థానాల్లో పోటీ హోరాహోరీగా ఉంటుందని మనకు సర్వే తెలుపుతుంది. ఇవి లోక్సభ స్థానాల విశేషాలు. చివరగా ఇప్పుడు కులాల పరంగా అంటే కాపు, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ్, వైశ్య, అదర్స్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బీసీ, మాల, మాదిగ, ఎస్టీ, వీరందరినీ మనం అడిగినప్పుడు పర్సంటేజ్ వైజ్ మనం చూసుకున్నట్లయితే పర్సంటేజ్ ఇలాగుందండి. ఒకవేళ కాపు వారిని అడిగినట్లయితే కూటమికి 73%, వైఎస్ఆర్సీపీకి 25%, మిగిలిన వారికి 2% ఉన్నట్టుంది. రెడ్డీస్ని అడిగినట్లయితే 24% కూటమికి, 75% వైఎస్ఆర్సీపీకి, 1.32% అంటే 1.5% అదర్స్కి. కమ్మని అడిగినట్లయితే 29% కూటమికి, 10% రెడ్డీస్కి, 1% అదర్స్కి. బ్రాహ్మణ్స్ని అడిగినట్లయితే 45% కూటమికి, 47% వైఎస్ఆర్సీపీకి, 8% అదర్స్కి ఉన్నట్టుగా చూస్తున్నాం. వైశ్యాస్ని అడిగినట్లయితే 69% కూటమికి, 25% వైఎస్ఆర్సీపీకి, 7% అదర్స్కి. అదర్ ఓసీని మనం అడిగినట్లయితే 68% కూటమికి, 25% వైఎస్ఆర్సీపీకి, 8% అదర్స్కి ఉన్నట్టుగా చూస్తున్నాం. ముస్లిమ్స్ని అడిగినట్లయితే 40% కూటమికి, 55% వైఎస్ఆర్సీపీకి, 5% అదర్స్కి ఉన్నట్టుగా చూస్తున్నాం. క్రిస్టియన్స్ని అడిగినట్లయితే 22% కూటమికి, 70% వైఎస్ఆర్సీపీకి, 8% అదర్స్కి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. బీసీస్ని అడిగినట్లయితే 60% కూటమికి, 35% వైఎస్ఆర్సీపీకి, 5% అదర్స్కి ఉన్నట్టుగా చూస్తున్నాం. మాల వారిని అడిగినట్లయితే 35% కూటమికి, 60% వైఎస్ఆర్సీపీకి, 5% అదర్స్కి ఉన్నట్టుగా చూస్తున్నాం. మాదిగ వర్గాన్ని అడిగినట్లయితే 55% కూటమికి, 40% వైఎస్ఆర్సీపీకి, 5% అదర్స్కి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎస్టీ వర్గాన్ని అడిగినట్లయితే 44% కూటమికి, 51% వైఎస్ఆర్సీపీకి, 5% అదర్స్కి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అదర్స్ ఎస్సీ వారిని అడిగినట్లయితే 42% వైఎస్ఆర్సీపీకి, 12%కి అదర్స్కి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మిగిలిన పర్సెంటేజ్ వైఎస్ఆర్సీ కూటమికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇదండి ఇప్పుడు మనము
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విశ్లేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎన్ఎస్టీవీ. ఇలాంటి మంచి మంచి విశ్లేషణలతోనూ మరి మంచి వీడియోస్తో మీ ముందరకు వస్తాం. మీరు తప్పకుండా ఎన్ఎస్టీవీని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.